గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ లక్కీ నెంబర్ 6. ఆ 6 లక్కీ నెంబర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢీ కొనేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఓవైపు కేసీఆర్ సార్ కు సంబంధించినటువంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా విడతల వారిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో 6 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయిస్తే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా మనం చూస్తాం. తర్వాత పార్కాయ తోటలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. కేసీఆర్ లక్కీ నెంబర్ ఏమో 6, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో చాలా క్లియర్గా ఈ లక్కీ నెంబర్ని ఢీ కొనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఈ కేసీఆర్ లక్కీ నెంబర్ని ఖతం చేసేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటంటే మన సంఖ్య 100 చేరాల్సినటువంటి అవసరం ఉన్నది. 100 అంటే ఏంది? ఇప్పుడు దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక చాలా క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఏంటంటే కేసీఆర్ పార్టీలో నుండి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి లాగుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. మళ్ళీ ఉప ఎన్నికలు లేకుండా చేద్దామనేటటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి. మీరు చూడండి, కేసీఆర్ని ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే వస్తున్నాడు. విద్యుత్కు సంబంధించినటువంటి స్కామ్లో కేసీఆర్కు నోటీసులు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పేరు, తర్వాత కాళేశ్వరానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ పేరు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్కు నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు బీఆర్ఎస్ పార్టీలో కేవలం 31 మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. నిన్న కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే సుమారు 8 బీఆర్ఎస్ పార్టీ నుండి 7 అవుట్ అయ్యారు. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మినహాయిస్తే 7 బీఆర్ఎస్కి కటాఫ్ చేసి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 65+ ఇక్కడ చాలా క్లియర్గా చూస్తున్న 65+7 అంటే 73 సీట్లు క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నటువంటి పరిస్థితి. 72 ఉండే ఇప్పుడు ఒకటి యాడ్ అయింది, 73 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. అయితే 73+ ఇంకో ఆప్షన్ ఏంది, ఇదే బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 12 జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంది? మళ్ళా ఈ 12 ఎట్లా 6+6 అంటే కేసీఆర్ని ఇక్కడ కూడా డిగ్రేడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ని ఇక్కడ కూడా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే సుమారు రేవంత్ రెడ్డి ప్లాన్ 100 సీట్లు ఉండాలా, కాంగ్రెస్ పార్టీకి సంఖ్య పెరిగితే భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, కేసీఆర్ కూడా ఏ డ్రామా చేసినా కూడా ప్రభుత్వం కోలిపోలేదు. ఎందుకంటే కేసీఆర్ తన ఎర్రబలి ఫామ్ హౌస్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు, బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ లీడర్లకు చెప్తున్నాడట, మనమే అధికారంలోకి రాబోతున్నాం, 6 తర్వాత మనమే చక్రం తిప్పబోతున్నాం. రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ బేసిస్ మీద వచ్చిండు, 2 తర్వాత రేవంత్ రెడ్డి నేలమట్టం అవుతా ఉన్నాడు, మొత్తం పార్టీ భూస్థాపితం అవుతుంది, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అధికారం కోల్పోతుంది, రేవంత్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతాడంటూ కూడా చాలా క్లియర్గా కేసీఆర్ కొన్ని వ్యూహాలను రచించేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందో, సో కేసీఆర్ మన్నుతున్నటువంటి కుట్రలు రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే అర్థమైందో సంఖ్య పెంచుకుందాము. ఏం చేస్తాడు, 73+12 అంటే సుమారు 85 సీట్లకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్లస్ పాయింట్ చెక్ పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ 12 వస్తే కేసీఆర్కు కేవలం 19 లేదా 20 మిగిలేటటువంటి సిచ్యువేషన్ మాత్రమే ఉన్నది. ఇంకో అంశం ఏంది, దీంట్లోకి వెళ్ళి ఇంకో 10 బీఆర్ఎస్ పార్టీ నుండి జాయిన్ అయితే సుమారు 95 రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంఖ్య పెంచుకొని ఎట్లయినా కేసీఆర్ని ఢీ కొనేటటువంటి రేంజ్లో ముందుకు పోవాలనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆ రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారట, మేము రావడానికి రెడీగా ఉన్నామంటే లేదు లేదు ఒకేసారి డంప్గా రండి, మొన్న ఎవరైతే 6 ఎమ్మెల్సీలు జాయిన్ అయ్యారో అట్లనే 12 బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కండువాలు కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు.
రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏమో 100, కానీ ఇక్కడ కేసీఆర్ కు సంబంధించిన 6 నెంబర్ని మాత్రం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే 6 ఎమ్మెల్యేలు పోయిర్రు, తర్వాత 6 ఎమ్మెల్సీలు పోయిర్రు, ఇప్పుడు మళ్ళీ 12 ఎమ్మెల్యేలు పోవడానికి రెడీ ఉన్నారు. అంటే 12 అంటే 6+6, అట్లా 6 తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కేసీఆర్ కార్ల నెంబర్ 6, కేసీఆర్ 600 కోట్లు ఖర్చు పెట్టుడు, లేకపోతే కేసీఆర్ 60 కోట్లు ఖర్చు పెట్టుడు, 6 కోట్లు ఖర్చు పెట్టు, అన్ని విధాలుగా ఇట్లనే కేసీఆర్ 6 అనే ఒక నెంబర్ని తెరపైకి తీసుకొచ్చిండు. ఆ 6 నెంబర్ని పూర్తి స్థాయిలో ఖతం చేయడానికి రేవంత్ రెడ్డి ముందుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ పార్టీని బలంగా ఉంచుకోవడానికి ప్రతిపక్షం లేకుండా చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అసలు ఈ కేసీఆర్ పార్టీ కనబడొద్దు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ మనమే అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఇవ్వద్దంటూ కూడా క్లియర్గా ఆలోచన చేస్తున్నాడు అనేటటువంటి సమాచారం వినబడుతున్నటువంటి పరిస్థితి.